భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని కాంటినెంటల్ హోటల్లో సుపరిపాలన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, వాజ్పేయి కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అటల్ ఫౌండేషన్ తరపున అవార్డులను ప్రదానం చేశారు. సేవల గురించి స్టార్టెడ్ బై కోమటిరెడ్డి లక్ష్మి గారు, అలాగే హస్బెండ్ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు, నూట గొప్పపతి బిబ్లియోగ్రాఫిక్ సర్వే ఆన్ ఇండియన్ రిసోర్సెస్ అరగ్గా విద్యా కేంద్రం. ప్రపంచంలో అతి తక్కువ టారిఫ్తో టెలిఫోన్ రంగాన్ని భారత ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి వాజ్పేయి అని జయప్రకాష్ నారాయణ అన్నారు. కల్మషం లేని వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న గొప్ప నాయకుడు వాజ్పేయి అని జేపీ తెలిపారు. ప్రధానమంత్రి గారిని, బాలయోగ్ గారిని మెచ్చుకున్నాం. ఇది ఒక అద్భుతమైన సువర్ణాధ్యాయం. పోతే పోయింది ప్రభుత్వం, రేపొద్దు మళ్ళీ ప్రజలు గెలిపించుకుంటారు అని చెప్పండి. అప్పుడు బాలయోగ్ గారు వెంటనే ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేసేదాకా నాకు మనసట్లేదండి, నా వల్ల ప్రభుత్వం పడిపోయింది చెప్పిన భావితంలో ఉన్నాను నేను. పెద్దమైన పెద్ద కూడా చెప్పలేదు ఏమని, మీరు ఇది రాశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది, మంచి పని చేశామని చెప్పాను. ఎంతటి ఉదాత్త హృదయం కావాలి, ఎంతటి ప్రజాస్వామ్య విలువలు కావాలి, ఎంత దేశం పట్ల మమకారం కావాలి తన కుర్చీ పట్ల కంటే, ఇది సామాన్యమైన విషయం కాదు. అందున భారతదేశంలో అసలు అసాధారణమే. ఈ మధ్య అమెరికాలో చూస్తున్నాం, ఎన్నికలు ఓడిపోయాక గెలిచాను ఒకేస్తారు ఒకటి, అమెరికన్ పార్లమెంట్ మీద దండయాత్ర చేశారు వాళ్ళంతా కూడా. గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటున్న దేశాల్లో, గొప్ప సంస్కృతి నాగరికత ఉన్నాయనుకున్న దేశాల్లో అలా తగలడుతుంటే, ఇంత భేద దేశంలో, ఇంకా ప్రజాస్వామ్య సంస్కృతి పూర్తిగా వెళ్ళనుకున్న దేశంలో ఇంతటి ఉదాత్తమైనటువంటి నిర్ణయాలు చేయడం అనేది అసాధ్యం. సామాన్యులు సుపరిపాలనకు ఎందుకంటే నిర్దేశం అక్కర్లేదు. అందుకే అటల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తన విద్యార్థి దశ నుంచి అటల్ జీవనాన్ని పరిశీలిస్తూ వస్తున్నట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ ఎదుగుదలకు అటల్ లాంటి నాయకులే కారణమని లక్ష్మణ్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, వారి కలను సాకారం చేసే దిశలో, ఎందుకంటే వారి యొక్క సిద్ధాంత వారసులుగా కొనసాగుతున్న మేము ఈ రాజకీయాల్లో, వాజ్పేయి గారి యొక్క జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా, సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వ పరంగా ఈరోజు జరుపుకోవడం కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ, వాజ్పేయి గారు పట్ల ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. వారు ఒక గొప్ప కవి, రచయిత, వారి వాక్ చాతుర్యము, భాషా ప్రావీణ్యము, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఎంత ఉందాగా వివరించేవారో వారి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ నేను విద్యార్థి దశలో సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని విద్యార్థి సంఘం నాయకుడిగా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం కొనసాగుతున్న సందర్భంలో, దాదాపు లేట్ ఇన్ ద 80s పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిపోతున్నది, వాజ్పేయి గారి యొక్క స్పీచెస్, వారి యొక్క జీవితాన్ని పరిశీలించిన తర్వాత, ఇన్ఫాక్ట్ నేను రాజకీయాలకు రావడం అంటే వాజ్పేయి గారి యొక్క ప్రేరణ స్ఫూర్తి మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత